అన్నదాతలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ అధికారులు కరోనా సాకుతో రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో తమ గోడు చెప్పుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటూ కర్నూలు జిల్లా పాణ్యం రైతన్నలు లబోదిబోమంటున్నారు. తమ పొలాన్ని ఒక వ్యక్తి అన్యక్రాంతం చేశాడంటూ స్థానిక రైతులు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ 3 సంవత్సరాలుగా తిరిగి ప్రయోజనం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని దీంతో బాధితులు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పాణ్యం మండలం బలపనూరు గ్రామ సచివాలయంలో వెలుగు చూసింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామ రైతు అల్లాబకాస్ అనే వ్యక్తి బలపనూరు పొలిమేరల్లో ఉన్న ఎకర 63 సెంట్ల పొలా దేరెడ్డి మణిమోహన్ రెడ్డికి ఎకర 30 సెంట్లు అమ్మాడు. అయితే ఆ వ్యక్తి ఇదే ఆసరాగా చేసుకుని మిగతా 33 సెంట్లు కూడా అన్యక్రాంతం చేసి ఆక్రమించుకున్నాడు. నాకు న్యాయం చేయండి అంటూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరకు కరోనా సాకుతో ఆ బాధితుణ్ణి అధికారులు ఆఫీస్ దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. ఆ రైతు ఒరిజినల్ డాక్యుమెంట్లతో అధికారుల చుట్టూ 3 సంవత్సరాలుగా తిరుగుతున్నా కనికరించకపోగా నీ సమస్యను పరిష్కరించే ప్రసక్తే లేదని రైతుపై పలపనూరు గ్రామ సచివాలయంలో వాగ్వాదానికి దిగాడు వీఆర్ఓ శంకర్. ఇటువంటి అధికారులు ఉన్నంత కాలం రైతుల సమస్యలు తీరనట్టేనని, పైగా ఇటువంటి అధికారులే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారని మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలూరు గ్రామము బల్బులు పొరమేరలో పొలము ఎకరా 63 సెంట్లు ఉంది. దాంట్లో 1 ఎకరా 35 సెంట్లు అమ్మేసినాం దేరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారికి. 33 సెంట్ల భూమి మిగిలి భూమి మాకుంది. దాన్ని ఆక్యుపై చేసుకొని దాన్ని తీసుకొని వాళ్ళే మాదే అని చెప్పేసి, మీది రోడ్డు పోయింది అట్లా పోయింది ఇట్లా అని చెప్పేసి చెప్తున్నారు. వీఆర్ఓ దగ్గరికి వస్తే వీఆర్ఓ ఏమంటున్నారు, ఇక్కడ ఏముందని కొత్తలు పెట్టుకోమంటాడు, ఒకసారి కోర్టు పోంటాడు, ఒకసారి నీకు ఏముందో తెచ్చుకోమంటాడు. ఏం తీసుకొచ్చినా కూడా ఇప్పటికి 3 మరాలు మారిపోయారు. మెమ్మరాలు కూడా అట్లే. సరే మీరన్నా ఎంక్వైరీ చేసి దాన్ని రిపోర్ట్ తీసి మాకు ఇవ్వండి, మాకు లేదనిందో ఉందనిందో అది ఏదో ఒకటి ఇస్తే మేము ఆ దాన్ని మేము చూసుకుంటాం. కోర్టు పోవడమా లేదా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి ఏదైనా చేసుకోవడమా ఏదో చేసుకున్నాం అంటే ఒక రిపోర్ట్ ముక్క కూడా ఇవ్వకున్నారు. ఓకే తిప్పుతున్నారు, వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోతున్నాం. ఇప్పటికి 3 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అర్థం కాకుండా వీళ్ళు ఏమి రెస్పాన్స్ కాదు. ఇప్పటికి ఉదయం ఫోన్ చేసినాం వీఆర్ఓకు, ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం. ఎంఆర్ఓ కాడికి పోతే మేడం మిమ్మల్ని కలిసినే పోయినాం. వీఆర్ఓ కాడికి పోయి వీఆర్ఓకి ఫోన్ చేసి గ్రాడ్ ఇక్కడికి వచ్చి గంట అవుతుంది, ఏమన్నా టీ తాగుతున్నామంట, వస్తా అంటే రావా, ఈయన కలుద్దామా, ఈయన దొరుకునే అడిగి పోవాలంట ఎంఆర్ఓ దగ్గర. ఈయన దొరుకు మాకైతే తిరిగి తిరిగి అప్పుడు పాలైపోయినాము. ఇప్పుడు మా చేత కావడం లేదు, నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా ఏం చేద్దాం. ఈయన గినక ఏ రెస్పాన్స్ కాకుంటే మా పరిస్థితి ఇదే. మేము ఏం తీసు మాకు ఎంఆర్ఓ గారికి కూడా ఎంఆర్ఓ గారు కూడా కలిసనికున్నాడు, ఈయననే కలిపించాలంట. ఇది కాప మాకు ఏది లేదు, మా పరిస్థితి ఫలానా పేరు మీద ఉంది, వాళ్ళ డబ్బులు కూడా తీసుకోలేదు. మీకైతే 1 సెంటు కూడా పోలేదు రోడ్డుకు. కాకపోతే అసలు మాకు లీస్ట్ ఇవ్వండి సార్ అని అడిగినాం. మీకు ఇయ్యము వీఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ మాకు పెడితేగిన మేము ఇస్తూ ఉంటున్నాం కలెక్టర్ ఆఫీస్లో. రోడ్డుకు సంబంధించిన ఆఫీస్లో అడిగింటే వాళ్ళు వీఆర్ఓలు అడగాల, మేము మీకైతే ఇవ్వకూడదు అని. అది మాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. సొంతూరు ఎక్కడ మీది ఎవరు?